ఓకే అండి, వెరీ గుడ్ అండి. ఓకే, సి లాస్ట్ ఫ్యూ డేస్గా అండి, ఓకే లాస్ట్ ఫ్యూ డేస్గా మనకి మార్కెట్స్లో సైడ్ వేస్ మూమెంట్ ఉంది, రైట్ అండి? సో ఇలాంటప్పుడు ఇంట్రాడే కానివ్వండి, లేకపోతే మన ఏ మెథడ్స్ కూడా మనకి వీ కెనాట్ ఫైండ్ ఎనీ ఆపర్చునిటీస్ అండి. ఓకే, ఎస్పెషల్లీ ఇండెక్స్ ట్రేడింగ్లో వీ కెనాట్ ఫైండ్ ఆపర్చునిటీస్. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ అండి, నేను ఫస్ట్ నుంచి కూడా మీకు చెప్తుంది, దట్ ఈస్ ద రీజన్ మనకి వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ డిఫరెంట్ థింగ్స్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రాడే ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఈ లాస్ట్ 2 వీక్స్ గాను, ఓకే ఇట్ ఈస్ వెరీ హార్డ్, అట్లీస్ట్ లాస్ట్ 1 వీక్ గాను ఇట్ విల్ బి వెరీ హార్డ్. ఓకే, ఫస్ట్ థింగ్ మనకి ఆపర్చునిటీస్ దొరకటం కష్టము బికాస్ ఆఫ్ సైడ్ వేస్ మార్కెట్, అలాగే స్టాక్స్లో కూడా వి డోంట్ నో, రైట్? సో సమ్ డే మనకి సమ్ ఎక్స్ స్టాక్ మూవ్ అవుతుంది ఇంట్రాడేలో, ఓకే సో అది కూడా అంత ఫేవరబుల్గా ఉండదు. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ ఇలాంటప్పుడు ఐ టోల్డ్ యూ దట్ ఈస్ ద రీజన్ స్ట్రాడల్స్ ఆర్ వెరీ గుడ్ థింగ్స్. ఓకే, సో వీ నో దట్ మనం ముందు నుంచి కూడా ఈ స్ట్రాడల్ ట్రాక్ చేస్తున్నాము. ఓకే, ఫ్రమ్ లైక్ కళ్యాణ్ మనకి చెప్పిన దగ్గర నుంచి అట్లీస్ట్ 690 ఈజ్ ఎ ప్రాపర్ హీస్ ఎంట్రీ యాజ్ పర్ దిస్, రైట్ అండి? సో యూ కీప్ ట్రిపుల్ మూవింగ్ యావరేజ్. ఓకే, సో ట్రిపుల్ మూవింగ్ యావరేజ్తో ట్రైల్ చేసుకుంటే వెళ్ళండి. ఓకే, సో దిస్ ఈజ్ వేర్ హీ షార్టెడ్ అండ్ ఆల్మోస్ట్ నౌ 200 పాయింట్స్. ఓకే, మార్కెట్స్లో ఎటువంటి మూమెంట్ లేదు బట్ లాస్ట్ 2 వీక్స్, రైట్ అండి? సో వెన్ ఇస్ దిస్? ఓకే, దిస్ ఈజ్ యా ఆల్మోస్ట్ 10 డేస్. ఓకే, సో లాస్ట్ 10 డేస్గా ఆర్ 2 వీక్స్గా వీ గాట్ 200 పాయింట్స్. ఓకే, సో డోంట్ స్టిక్ టు వన్ మెథడ్. నేను మీకు ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ యూ గుర్తు పెట్టుకోండి. ఓకే, మిలియనియర్స్ హ్యావ్ ఓకే 6 సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్. ఓకే, ఇన్ ద సేమ్ వే నేను మీకు ఫస్ట్ ఈ మనకి ఈ క్లాసెస్ స్టార్టింగ్లో నేను మీకు క్యాపిటల్ అలొకేషన్ గురించి మాట్లాడాను. సో ఇన్ దట్ క్యాపిటల్ అలొకేషన్ నేను మీకు చెప్పాను, వీ షుడ్ హ్యావ్ మ్యూచువల్ ఫండ్స్, వీ షుడ్ హ్యావ్ పోర్ట్ఫోలియో, వీ షుడ్ హ్యావ్ స్వింగ్ ట్రేడింగ్, పొజిషనల్ ట్రేడింగ్, ఓకే అండ్ గోల్డ్, ఎఫ్డి. సో దీస్ ఆర్ ఇవన్నీ బాండ్స్, వాట్ ఎవర్, దీస్ ఆర్ వేరియస్ ఇన్కమ్ సోర్సెస్, ఇంట్రాడే ట్రేడింగ్ ఇంక్లూడింగ్. ఓకే, సో ఒక దాంట్లోంచి మనకి ఒకవేళ టైమ్స్ లైక్ దిస్ ఇలాగా లాస్ట్ 2 వీక్స్గా వీ డోంట్ ఫైండ్ ఎనీ ఆపర్చునిటీస్ ఇన్ ఇంట్రాడే ట్రేడింగ్, రైట్? సో అలాంటప్పుడు వాట్ వీ కెన్ డూ, వీ విల్ గెట్ మనీ ఇన్ స్ట్రాడల్స్. ఇన్ ద సేమ్ వే ఇంట్రాడే ట్రేడింగ్లో ఆర్ స్ట్రాడల్స్లో, ఇఫ్ వీఆర్ గెటింగ్ స్ట్రాడల్స్లో మన స్టాప్లో హిట్ అవుతుంది అనుకోండి, నేను మీకు ఆల్రెడీ చెప్పాను, రైట్? ఓకే, నేను ఆల్రెడీ చెప్పాను, ఇఫ్ స్ట్రాడల్లో మన స్టాప్ లాస్ హిట్ అవుతుంది అంటే హౌ ఇట్ విల్ హిట్ అండి. ఓకే, సో దిస్ విల్ గో సమ్వేర్ లైక్ దిస్. ఓకే, బుల్లిష్ యాంకర్ కాలం ఫామ్ అవుతుంది, రైట్? సో స్ట్రాడల్లో బుల్లిష్ యాంకర్ కాలం ఫామ్ అవుతుందంటే వాట్ ఇట్ మీన్ అండి, ఒక కాల్ ఆప్షన్ కానివ్వండి, పుట్ ఆప్షన్ కానివ్వండి, ఈ రెండిట్లో వన్ ఈజ్ అ డామినేటింగ్ అండ్ దట్ ఈస్ రైజింగ్ ఫాస్ట్ దాన్ ద అదర్. సో ఒకవేళ మార్కెట్స్ రైజ్ అవుతుంటే వీ విల్ గో టు కాల్ ఆప్షన్, మార్కెట్స్ ఫాల్ అవుతుంటే వీ విల్ గో టు పుట్ ఆప్షన్. దాని మీనింగ్ ఏంటంటే మనం పుట్ ఆప్షన్ చార్ట్ ఓపెన్ చేసుకొని ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ఫాలో త్రూస్, ఓకే ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ట్రేడ్స్ అవైలబుల్ వీ విల్ గో దేర్. ఓకే, ఇవన్నీ చూడండి, ఒకసారి ఆలోచించండి, ఇవన్నీ కూడా ఇంటర్లింక్ అయినవి, అర్థమవుతుందండి, ఇజంట్ ఇట్? రైట్, సో ఆల్ దీస్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ అండి, ఇంటర్ రిలేటెడ్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఇంటర్ రిలేటెడ్. సో మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఓకే, రైట్. సో నేను మీకు కొన్ని స్టాక్స్ షేర్ చేశాను కదండి, ఓకే లైక్ టాటా మోటార్స్ ఈజ్ గివింగ్ ఏ బౌన్స్,
ఓకే అలాగే దెర్ ఈజ్ వన్ మోర్ ఫార్మా స్టాక్ ఓకే హాస్పిటల్ స్టాక్ అది స్టూడెంట్ షేర్ చేశారండి మిస్టర్ వాసు హ్యాడ్ షేర్డ్ దట్ చార్ట్ ఓకే ఐ షేర్డ్ విత్ యూ వాట్ ఇస్ ఏదండి కంపెనీ నేమ్ వాట్ ఇస్ దట్ కంపెనీ థెమిస్ థెమిస్ యా థెమిస్ మెడికేర్ ఓకే ఓకే అండి వెరీ గుడ్ రైట్ అండి సో ఇవన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్ నాకు ఇది సెట్ ఓకే ఇవన్నీ మీరు నేర్చుకొని ఇవన్నీ మీరు అప్లై చేయడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఓకే మేబీ స్వింగ్ ట్రేడింగ్ పొజిషనల్ ట్రేడింగ్ ఇవి ఈజీ థింగ్స్ అంటే ఈజీ థింగ్స్ అంటే మన క్యాపిటల్ అవైలబుల్గా ఉంటుంది సో దీస్ ఆర్ ద ఈజీ థింగ్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు కొన్ని విషయాలు చెప్దాం అనుకున్నాను మర్చిపోయాను ఓకే విచ్ ఈస్ రిగార్డింగ్ దిస్ స్ట్రాడల్ ఓకే ఈ స్ట్రాడల్ మీరు షార్ట్ చేయాలంటే దగ్గర దగ్గర మీకు 2 lakhs క్యాపిటల్ ఉండాలి అండ్ రిమెంబర్ ఓకే ఎప్పుడు కూడా మీరు వెన్ యు ఆర్ ఆన్ ఆప్షన్ సెల్లింగ్ సైడ్ ఈ 2 lakhs తో పాటు యూ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 50,000 ఎక్స్ట్రా ఓకే సో 2 lakh 50,000 ఉంటేనే యూ కెన్ షార్ట్ దిస్ స్ట్రాడల్స్ ఓకే సో అంత లిమిట్ పెట్టుకొని వెళ్ళకండి ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్లీ 1 lakh 50,000 1 lakh 60,000 ఉంటే సరిపోతుంది బట్ నో ఓకే సో 1 lakh 60,000 లిమిట్ ఉంటే కనుక దానికన్నా 1 lakh ఎక్స్ట్రానే అకౌంట్లోకి అకౌంట్లో ఉంచి ఆ తర్వాత ఈ స్ట్రాడల్స్లోకి రండి అండ్ నేను మీకు చెప్పాను యూ షుడ్ బి వెరీ నింబుల్ మార్కెట్స్లో వెన్ యు ఆర్ డూయింగ్ దిస్ థింగ్స్ మీరు ట్రాక్ చేయాలి మార్కెట్ని ఓకే ఎందుకంటే దేర్ మే బి సడన్ స్పైక్ అండ్ మీ స్టాప్ లాస్ హిట్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి మీ ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి ఓకే సో జాగ్రత్తగా అవన్నీ కూడా ఫాలో అవ్వండి ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మీరు ఈ స్ట్రాడల్ని ఫ్యూ మంత్స్ బిఫోర్ షార్ట్ చేశారు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ కళ్యాణ్ చేసినట్టు ఫస్ట్ ఆఫ్ దిస్ మంత్ మీరు మే 1st ఈ స్ట్రాడల్ షార్ట్ చేశారు ఓకే ఎండ్ ఆఫ్ ద మంత్ వాట్ విల్ హ్యాపెన్ దిస్ స్ట్రాడల్ విల్ బి ఒకవేళ మార్కెట్స్ ఇదే సైడ్ వైస్ మూమెంట్లో ఉంటే దిస్ స్ట్రాడల్ విల్ బికమ్ హౌ మచ్ అండి ఎండ్ ఆఫ్ ద మంత్ అట్ ఎక్స్పైరీ 27th May ఇట్ విల్ బికమ్ నియర్ టు 0 ఓకే సో మనం 690 దగ్గర షార్ట్ చేసాము అండ్ ఎండ్ ఆఫ్ ద మంత్ ఇట్ విల్ బి నియర్ టు 0 రైట్ అండి ఒకవేళ ఒక 1 ఆప్షన్ మనకి 1 ఆప్షన్ విల్ బి 0 అండ్ ద అదర్ విల్ బి ఇన్ ద మనీ కాబట్టి నియర్ టు 0 ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఏ 100 పాయింట్సే ఉందనుకుందాం సో 690 నుంచి వీఆర్ 700 నుంచి వీఆర్ ఎట్ 100 సో ఆల్మోస్ట్ 600 పాయింట్స్ మనకి ఫేవర్లో వచ్చినట్టు సో ఈ 600 పాయింట్స్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఏ మనకి 500 పాయింట్స్ వచ్చాయి ఈ 500 పాయింట్స్ అంటే ఆల్మోస్ట్ 35,000 అండి రైట్ 35,000ని వాట్ యూ హ్యావ్ టు డూ ఈ పొజిషన్ మీరు క్లోజ్ చేసి నెక్స్ట్ మంత్ వెంటనే ఓపెన్ చేయాలి ఓకే ఈ ఎగ్జిట్ అయిపోండి ఓకే ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఓకే 27th వరకు వెయిట్ చేయాల్సిన పని లేదు మేబీ 26th 27th ఓకే మీరు ఎగ్జిట్ అయ్యి వాట్ యూ క్యాన్ డూ నెక్స్ట్ మంత్ కూడా స్ట్రాడల్ని షార్ట్ చేయడానికి ట్రై చేయండి ఓకే నెక్స్ట్ మంత్ చేయాలనుకుంటున్నారు మీరు సో లెట్స్ సే నెక్స్ట్ మంత్ ఏం చేస్తారు నెక్స్ట్ మంత్ ఉన్నవి నెక్స్ట్ మంత్ ఇక్కడ ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 15,000లో ఉందనుకోండి 27th May కదా నెక్స్ట్ మేబీ 26th June ఆర్ 25th June ఐ డోంట్ నో ఆ ఎక్స్పైరీ ఇది 15,000 కాల్ ఆప్షన్ 15,000 పుట్ ఆప్షన్ ఆ యొక్క ఎక్స్పైరీ దాన్ని షార్ట్ చేయండి ఓకే దిస్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్ ఎవ్రీ మంత్ మీరు అలా చేస్తూ ఉండండి ఓకే ఇప్పుడు వాట్ ఎవర్ ద ప్రాఫిట్ ఇందులోంచి వచ్చింది క్యాపిటల్ మనకి క్యాపిటల్ చాలా ఇంపార్టెంట్ కదండి మీ క్యాపిటల్కి యాడ్ చేసుకోండి హాఫ్ ఆఫ్ ఇట్ అండ్ రిమైనింగ్ హాఫ్ మర్చిపోకండి రిమైనింగ్ హాఫ్ డిప్లాయ్ ఇన్ టు మ్యూచువల్ ఫండ్ ఆర్ యువర్ పోర్ట్ఫోలియో ఆర్ ఎఫ్డి ఆర్ గోల్డ్ ఆర్ బాండ్స్ ఏమండి అర్థమవుతుందా అందరికి అండ్ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఓకే అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ లిటిల్ అమౌంట్ చారిటీకి పెట్టుకోండి ఓకే సో దట్ విల్ బి ఫస్ట్ ప్రయారిటీ ఆఫ్టర్ దట్ వీటన్నిటికీ మనీ కేటాయించండి ఓకే సో కీప్ రిపీటింగ్ ది స్ట్రాడల్స్ ఓకే ఎవ్రీ ఎప్పుడైనా స్ట్రాడల్ మనం గుడ్డిగా చేయట్లేదు అందుకనే నేను మీకు చెప్పాను మిగతా వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటంటే వీఆర్ చెకింగ్ ద స్ట్రాడల్ ఆన్ ద చార్ట్ దట్ ఈస్ అవర్ మెయిన్ అడ్వాంటేజ్ స్ట్రాడల్స్లో మనం లాస్ రాదంటే వస్తుంది బట్ వీ నో వెన్ టు కట్ ద స్ట్రాడల్
బట్ జనరల్గా నార్మల్గా స్ట్రాడల్స్ చేసే వాళ్ళు దే డోంట్ డూ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మంత్ నిఫ్టీ వీఆర్ హ్యావింగ్ 15,000, లెట్స్ సే 15,000 జూన్, రైట్? 24th జూన్. సి ఇది మీరు చేయాలనుకుంటున్నారు, ఎందుకంటే అది ఇప్పుడు ఉన్నది మీరు మనం కవర్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ సి ఇట్ ఈస్ ఎన్ ఆపర్చునిటీ నౌ, రైట్ అండి? ప్లాట్ ట్రిపుల్ మూవింగ్ యావరేజ్. సో ట్రిపుల్ మూవింగ్ యావరేజ్ మీ స్టాప్ లాస్గా పెట్టుకోండి. ఓకే, సో లెట్ సి అరౌండ్, ఇప్పుడు మనం ఒకవేళ షార్ట్ చేసామనుకోండి 7:30. ఓకే, సో 100 పాయింట్స్, 150 పాయింట్స్, ఎంతో మనకు మీకు తెలుసు కదా. సో దాని ప్రకారంగా స్టాప్ లాస్ పెట్టుకోండి. ఇఫ్ దేర్ ఇస్ ఎ డబల్ టాప్ బై, ఇదిగోండి సైడ్ వేస్లో ఏం జరుగుతుందంటే, సైడ్ వేస్లో మన మూవింగ్ యావరేజ్ కూడా హిట్ అవుతుంది. ఓకే, సో అలాంటప్పుడు కూడా చూడండి, వెన్ ఎవర్ దేర్ ఈస్ ఎన్ యాంకర్ ఫాలో, యాంకర్ కాలం ఫాలో త్రూ వస్తే మాత్రం ఆ స్ట్రాడల్లో ఉండకండి. ఓకే, సో దట్ ఈస్ మై సజెషన్. ఒకవేళ మీరు మూవింగ్ యావరేజ్ ట్రైలింగ్కి పెట్టుకోండి స్టాప్ లాస్. బట్ ఇది చూడండి, ఇప్పుడు మీరు ఇక్కడ ఎక్కడో షార్ట్ చేశారు, లెట్ సే యూ షార్టెడ్ హియర్ సమ్వేర్, ఇక్కడ మనకి యాంకర్ కాలం ఫామ్ అయింది, స్టిల్ యూ కెన్ హోల్డ్. ఓకే, స్టిల్ యూ కెన్ హోల్డ్. బట్ యాంకర్ ఫాలో త్రూ హ్యాపెన్ అయింది అనుకోండి, యాంకర్ ఫాలో త్రూ వచ్చింది అనుకోండి, ఎగ్జిట్ అవ్వండి. ఎగ్జిట్ అయ్యి మళ్ళీ మీరు ఏం చేయొచ్చు నాకు చెప్పండి? మళ్ళీ ఇక్కడ మీరు ఎగ్జిట్ అయిపోయారు, ఫర్ ఎగ్జాంపుల్, మళ్ళీ మీరు ఎక్కడ షార్ట్ చేయొచ్చు? యూ కెన్ షార్ట్ హియర్, రైట్? మళ్ళీ ఆ పర్టికులర్ థింగ్ హ్యాపెన్ అయిన తర్వాత మళ్ళీ కీప్ ఆన్ షార్టింగ్ రీ ఎంటర్ ఇన్ టు ద స్ట్రాట. ఓకే, రైట్. సో దిస్ థింగ్ కీప్ ఆన్ డూయింగ్, ఓకే, యూ విల్ గెట్ గుడ్ రిజల్ట్స్. చెప్పండి అండి, ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా మీకు వీటి దీని గురించి? ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? క్లియర్ అండి? సో యూ అంటే మీరు ఇఫ్ యూ you can you understood, right? Clear kada straddles, no question kada? Yes sir. Okay, very good. Capital allocation rules kachithanga follow avandi. Okay, so that will save you. Okay, that will save you andi. Okay, that will save you anything in markets. Memalle save chestundi ante only that thing. Okay, so to summarize andi, okay, sector, okay, based on RS, okay, relative strength base lo we have to identify sectors andi. Okay, డోంట్ లిమిట్ యువర్ సెల్ఫ్ రిలేటివ్ స్ట్రెంగ్త్ అంటే ఈ 4 సెక్టర్స్, 10 సెక్టర్స్, ఇండియాలో ఉన్న 15 సెక్టర్స్ మాత్రమే కాదు. ఓకే, యూ హ్యావ్ టు చెక్ గ్లోబల్ ఇండైసిస్ ఆల్సో. ఓకే, రాసి పెట్టుకోండి అన్నీ కూడా.
వీక్ ఆన్ వీక్ ఎవ్రీ వీక్ ఓకే చైనా చైనీస్ మార్కెట్స్ ఏం చేస్తున్నాయి ఓకే మ్యూట్ చేసుకోండి త్రిలోక్ గారు ఓకే సో హౌ ద గ్లోబల్ మార్కెట్స్ ఆర్ డూయింగ్ చైనీస్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి ఓకే హాంకాంగ్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి జపనీస్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి సో ఇవన్నీ కూడా యూ షుడ్ ఓకే ఫాలో హౌ దీస్ ఆర్ డూయింగ్ ఓకే వీక్ ఆన్ వీక్ ఇఫ్ యూ డూ మీరు చేస్తే యూ విల్ అండర్స్టాండ్ ఓకే మనీ ఏ ఇండైసెస్లో ఫార్ ఎక్కడికి ఫ్లో అవుతుంది ఏ సెక్టర్స్కి ఫ్లో అవుతుంది ఇవన్నీ వీ విల్ ట్రై టు అబ్జర్వ్ ఓకే సో లిమిట్ అవ్వకండి ఎక్కడా కూడా ఓకే ఇదే నేను ఈ ఇదే మ్యూచువల్ ఫండ్స్లోకి నేను ఇన్వెస్ట్ చేయను నాకు స్టాక్స్ మాత్రమే లేకపోతే అది ఇలాంటి లిమిటేషన్స్లోకి వెళ్ళకండి అండ్ వన్ మోర్ థింగ్ నేను ఎక్కువ అబ్జర్వ్ చేసేది ఫండమెంటల్ అనాలిసిస్ అనే పేరుతో సమ్ పీపుల్ ఆర్ టీచింగ్ నాట్ రైట్ థింగ్స్ ఓకే సో నేను ఫండమెంటల్ అనాలిసిస్ గురించి నేను మీతో డిస్కస్ చేయలేను ఓకే బట్ ఒకసారి మీరు మన వీడియోస్ చూడండి నేను మన యూట్యూబ్లో ఫండమెంటల్ అనాలిసిస్ చేసిన వీడియోస్ చూడండి ఓకే దానివల్ల మీకు అర్థమవుతుంది ఒక్క థింగ్ నేను మీకు చెప్పగలను పిఈ ఇస్ ద బిగ్గెస్ట్ బ్లండర్ ఓకే రీసెంట్లీ నేను ఏదో కోర్స్ అంటే సమ్వన్ టోల్డ్ మీ దిస్ పిఈ ఎక్కువ ఉన్న స్టాక్స్ మోర్ దెన్ 40 ఉన్న స్టాక్స్ అన్నీ ఫాలో అవుతాయంట సో దీస్ పీపుల్ ఆర్ నాట్ సమ్ పీపుల్ అండి ఇవి పెద్ద పెద్ద వాళ్ళు చెప్తున్నవి హౌ వై లైక్ దిస్ ఐ డోంట్ అండర్స్టాండ్ ఓకే సో ఐ కేమ్ అక్రాస్ ఎ పర్సన్ ఓకే హూ ఈజ్ టెల్లింగ్ మీ సార్ పీ 40 కన్నా ఎక్కువ ఉన్న స్టాక్స్ అన్నీ త్వరలో ఫాలో అవుతాయి అంట కదా అండ్ ఈ టీచ్ చేసేది దీస్ ఆర్ నాట్ నా వయసు ఉన్న వాళ్ళు కాదండి దే ఆర్ మో డబల్ దాన్ మై ఏజ్ సో వాట్ దే ఆర్ టీచింగ్ అండి వై లైక్ దిస్ ఫర్ వాట్ ఐ డోంట్ నో ఓకే ఇఫ్ దే డోంట్ నో దే షుడ్ స్టాప్ డూయింగ్ దట్ రైట్ అండి వెన్ దే విల్ ఫాల్ అండి నేను ఐ ఆస్క్డ్ ఓకే అమ్మా యు గో బ్యాక్ ఓకే సరే వెళ్ళండి బయటకు ఒకసారి వెళ్ళి చూడండి బ్రిటానియా ఇండస్ట్రీస్ ఫ్రమ్ లాస్ట్ 15 ఇయర్స్ ద పిఈ ఈజ్ 60 మోర్ దాన్ 60 సో ఎప్పుడు ఫాలో అవుతుంది అండ్ దే ఆర్ సేయింగ్ ఇట్ విల్ ఫాల్ సూన్ సో ఇక్కడ చెప్పే వాళ్ళది తప్పు లేదండి చెప్పే వాళ్ళు ఏమైనా చెప్తారు వినేవాడు అది తప్పు ఓకే ఐ ఆస్క్ ఇట్ ద సేమ్ థింగ్ గో ఏషియన్ పెయింట్స్ ఓకే లాస్ట్ 15 ఇయర్స్గా ఇట్స్ పిఈ ఈజ్ అబౌ 80 వెన్ ఇట్ విల్ ఫాల్ టుడే ఇట్ ఈస్ యు నో 10% ఆర్ 8% వెన్ అండి వెన్ ఇట్ విల్ ఫాల్ ఓకే అండ్ ఇంకొకటి అండ్ ఐ హెర్డ్ వాళ్ళ దగ్గర నుంచే విన్నాను 50-60 మైక్రో క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయించారు దిస్ ఈస్ రీసెంట్ అండి ఎప్పుడో జరిగింది కదా దిస్ ఈస్ నౌ ప్రెజెంట్ 50-60 మైక్రో క్యాప్స్ అండ్ మనీ చేయాలి అంటే మైక్రో క్యాప్స్లోనే వస్తుంది అంటున్నారు ఇలాంటి వాటన్నిటికీ దూరంగా ఉండండి మీరు ఓకే ఐ నో మీకు వీటన్నిటికీ మీరు దూరంగా ఉంటారు బట్ ఐ డోంట్ అండర్స్టాండ్ పెద్ద పెద్దవాళ్ళు వయసులో పెద్దవాళ్ళు ఇలాంటి పనులు చేయటం అనేది ఐ డోంట్ అండర్స్టాండ్ ద రీజన్ బిహైండ్ ఇట్ ఓకే సో మీరు కూడా ఎవరైనా మీకు ఎవరైనా ఇలాగ మీ ఇఫ్ యూ కమ్ అక్రాస్ సమ్ పీపుల్ ఓకే వాళ్ళని అట్లీస్ట్ ఈ పిఈ బేస్డ్లో మాత్రం పిఈ 60 ఉన్నా 120 ఉన్నా 3 ఉన్నా 2 ఉన్నా ఇట్ డజంట్ మ్యాటర్ ఇన్ఫ్యాక్ట్
high PE unna stocks are the best stocks. Okay, right. So ఎందుకు మళ్ళీ నేను క్యాపిటల్ అలొకేషన్ గురించి వీటి గురించి క్యాపిటల్ అలొకేషన్ గురించి ఎందుకు మాట్లాడతాను అంటే అండి, ఓకే, పీపుల్ న్యూ ఓకే మార్కెట్స్లోకి వచ్చేవాళ్ళు వాట్ వాట్ విల్ హ్యాపెన్ ఇస్ దే విల్ బ్రింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ మనీ అండి, ఓకే, మేబీ 5,000, 10,000 వాళ్ళు వాటిని దాన్ని టెస్ట్ చేద్దాం అనుకుంటారు. దే విల్ పుట్ ఇన్ టు ద మార్కెట్, ఇట్ విల్ ఈవెన్చువల్లీ స్లోలీ ఇన్ ఏ వీక్ ఆర్ టూ ఓకే వారంలో రెండు వారాల్లో ఇట్ విల్ బికమ్ జీరో. ఓకే మళ్ళీ రెండు వారాలు నెల తర్వాత మళ్ళీ 10,000 తెస్తారు. ద రీజన్ ఆఫ్ బ్రింగింగ్ 10,000 ఈజ్ బికాస్ దే హ్యావ్ దే డోంట్ హ్యావ్ సఫిషియంట్ ఫండ్స్. బట్ ఒకసారి ఆలోచించండి, ఇదే ప్రక్రియ 10,000 20 సార్లు 30 సార్లు 40 సార్లు 50 సార్లు తెస్తారు. అదే ఎంతైందండి 50 సార్లు తెస్తే ఇట్ ఈస్ 5 lakhs. అదే మనం మన క్యాపిటల్ అలొకేషన్ ద్వారా మనం టైం తీసుకొనైనా ఇఫ్ వి అరేంజ్ సఫిషియంట్ ఫండ్స్ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ట్రేడింగ్, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇన్వెస్టింగ్, దట్ ఈస్ ద బ్యూటీ అండ్ దట్ ఈస్ ద ఓన్లీ పాసిబుల్ వే వీ కెన్ గెట్ మనీ ఫ్రమ్ మార్కెట్. నా దగ్గర డబ్బులు లేవండి, నో వన్ హ్యాస్ మనీ. We have to achieve it. Okay? So, ఈ మిస్టేక్ చేయకండి, 10,000 తో నేను టెస్ట్ చేస్తాను, 5,000 తో నేను టెస్ట్ చేస్తాను, ఇది బాగానే ఉంటుంది. బట్ దిస్ విల్ బికమ్ స్లోలీ జీరో. ఎందుకు? ఐ టోల్డ్ యూ, బికాస్ మార్కెట్లో యూ షుడ్ హ్యావ్ డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, దెన్ ఓన్లీ యూ విల్ సర్వైవ్. నేను మీకు స్ట్రాటల్స్ చూపించాను, ఇంట్రాడే ట్రేడింగ్ చూపించాను, పొజిషనల్ చూపించాను, స్వింగ్ చూపించాను, ఇన్వెస్ట్మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, డివిడెండ్స్, గోల్డ్, ఎఫ్డి, బాండ్స్, దీస్ ఆర్ వేరియస్ థింగ్స్. ఇవన్నీ కలెక్టివ్గా ఉన్నప్పుడే దే విల్ వర్క్. దట్ ఈస్ ద రీజన్ ద పీపుల్ హూ హ్యావ్ ఫండ్స్, బిగ్ ప్లేయర్స్ విల్ మేక్ మనీ. ఓకే, I understand lot of us don't have the sufficient funds, but we have to make it happen. Okay, intraday trading today you lose 2000, but your stock which is Subex, you gained almost 6000 in that stock till now. Your straddle is doing well till now, you are 1500 profit till now. అండ్ యువర్ పోర్ట్ఫోలియో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. సో హౌ, ఏదైతే మనకి 2000 ఏదైతే వీ లాస్ట్ ఇన్ ఇంటర్డే, దిస్ విల్ బి కాంపెన్సేటెడ్ బై అదర్స్. దట్ నెక్స్ట్ టైం వాట్ హ్యాపెండ్, మీ పొజిషనల్ ట్రేడ్లో ఇట్ హిట్ యువర్ స్టాప్ లాస్, 2-3 స్టాప్ లాసెస్ హిట్ అయినాయి, బట్ యువర్ ఇంటర్డే ట్రేడింగ్ ఈజ్ గుడ్, డూయింగ్ గుడ్, యువర్ స్ట్రాటజీ ఈజ్ స్టిల్ మేకింగ్ మనీ. అర్థమవుతుందండి, ప్రతి ఒక్కరికి అర్థమవుతుందా వాట్ ఎవర్ ఐ ఆమ్ సేయింగ్? Yes, yes, sir. Okay, very good. So I came to markets in 2008 later, 2008-2009 exact ga cheppalandi, it will be around 2010 or something, but 2008-2009 lo kuda I did some small investment or trades. Okay, ఐ నెవర్, నాకు ఎప్పుడు కూడా బిగినర్స్ లక్ లేదు, బికాస్ నేను ఎంటర్ అయినప్పుడు ఇట్ ఈస్ అ బేర్ మార్కెట్. సో వాట్ ఈస్ బిగినర్స్ లక్? బిగినర్స్ లక్ అంటే దే విల్ పుట్ ఇన్ సమ్ మనీ ఇన్ సమ్ స్టాక్స్ అండ్ అవి గెయిన్స్ ఇస్తాయి. ఓకే, సో బేస్డ్ ఆన్ సమ్ రికమెండేషన్స్ అండి, ఓకే, బేస్డ్ ఆన్ సమ్ రికమెండేషన్స్ ఐ ఎంటర్డ్ అట్ దోస్ పీరియడ్స్. బట్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్, రికమెండేషన్స్ ఎలా ఉంటాయో యూ నో రైట్? ఏ స్టాక్లో నేను ఎంటర్ అవుతానో దట్ స్టాక్ విల్ ప్లంజ్. ఓకే, అగైన్ ఐ కేమ్ బ్యాక్ 2011. ఓకే, అప్పుడు మార్కెట్స్ ఆర్ రైజింగ్,
బట్ ఇక్కడ కూడా డ్యూ టు యునో ప్రాబ్లమ్ ఏంటంటే వన్ 1%, 5%, 6%, 10%, సో ఐఎమ్ ఎగ్జిటింగ్ అండ్ స్టాక్స్ దే ఆర్ గోయింగ్ 20%, 30% నెగిటివ్ ఉన్న ఐఎమ్ నాట్ ఎగ్జిటింగ్. సో దిస్ ఈస్ ద ప్రాబ్లమ్. సో వాట్ ఐ థాట్ ఈస్ లేదు, దేర్ షుడ్ బి సమ్ వే పీపుల్ మార్కెట్స్ లో దే ఆర్ మేకింగ్ మనీ, దేర్ ఈస్ సమ్ వే ఇన్ మేకింగ్ మనీ ఇన్ మార్కెట్స్. ఓకే, సో దెన్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ ఫండమెంటల్ అనాలిసిస్. ఓకే, సో ఫండమెంటల్ అనాలిసిస్ నేర్చుకుంటూ, ఓకే, నేను మీకు చాలాసార్లు చెప్పాను, దీస్ ఆర్ ద ఫస్ట్ బుక్స్, ఓకే, వన్ అపాన్ వాల్ స్ట్రీట్ కానివ్వండి, ఓకే, సో పీటర్ లించ్, అందుకనే నేను మీకు చాలాసార్లు చెప్తాను, ఓకే, పీటర్ లించ్, సో దిస్ ఇస్ ద ఫస్ట్ బుక్, వన్ అపాన్ ద వాల్ స్ట్రీట్, ఓకే, ఇస్ ద ఫస్ట్ బుక్. ఆ తర్వాత వారెన్ బఫెట్, ఆ తర్వాత చార్లీ మంగర్, వీళ్ళ టాక్స్ ఉంటాయి కదండి, వీళ్ళ ఇంటర్వ్యూస్ ఇలాగా చదవటం, బఫెటాలజీ అని చెప్పి ఒక బుక్ ఉంది, ఓకే. ఆ తర్వాత దేర్ ఆర్ చార్లీ మంగర్ది దేర్ ఇస్ ఎ బుక్, ఓకే, సో ఆల్మెనెక్, ఓకే, సో అది. ఇంకా దేర్ ఆర్ సమ్ బుక్స్, ఓకే, అవన్నీ కూడా నేను మెల్లమెల్లగా చదవటం మొదలుపెట్టాను. ఓకే, సో సింపుల్గా ఉండేది పీటర్ లించ్, ఓకే, సో ఇన్వెస్టింగ్ని దెన్ ఐ ట్రై టు లుక్ ఎట్ ఎ డిఫరెంట్ వే. సో ఈ జర్నీ ఇలా కంటిన్యూ అవుతుండగా వాట్ హ్యాపెండ్ ఈజ్ ఐ ఇన్వెస్టెడ్ ఇన్ సమ్ స్టాక్స్, ఓకే, దీస్ ఆర్ గుడ్ కంపెనీస్ ఆల్సో, ఏషియన్ పెయింట్స్, యాక్చువల్లీ ఇట్ ఈస్ ఏషియన్ పిడిలైట్, ఏషియన్ పెయింట్ అండ్ బజాజ్ ఫైనాన్స్. బట్ మార్కెట్స్లో I lost money in Pidilite also, I lost money in Bajaj Finance also. Okay, Asian Paints marginal gains. Again, this is because of the behavior. Okay, I exited at a long, I wanted to invest for a long term, but 3 months, 4 months, 5 months, no, I exited and lost some money. Okay, so then I understood, and what is important is behavior is also important. And ఇక్కడే ఈ టైంలోనే వాట్ ఐ అండర్స్టూడ్ ఈస్, సో వాట్ ఐ హర్డ్ ఈస్ టెక్నికల్ అనాలిసిస్. ఓకే, సో పీపుల్ ఇన్వెస్ట్ బేస్డ్ ఆన్ టెక్నికల్ అనాలిసిస్, ట్రేడింగ్ కాదు, ఇన్వెస్ట్ బేస్డ్ ఆన్ టెక్నికల్ అనాలిసిస్ అండ్ ట్రేడింగ్ బేస్డ్ ఆన్ టెక్నికల్ అనాలిసిస్. ఏదైతే ఈ టెక్నికల్ అనాలిసిస్ యూస్ చేసి ట్రేడింగ్ చేసి ఆ ట్రేడింగ్లో జనరేట్ అయిన మనీని వీ కెన్ యూజ్ ఫర్ పోర్ట్ఫోలియో. These are the hedge funds, okay? Hedge funds గురించి విన్నా, ఓకే. అండ్ అలాగే ఇండియాలో కూడా రాకేష్ జున్జున్వాల, దమాని వీళ్ళు కూడా ఇలా చేస్తారు అనేది నాకు తెలిసింది. సో అప్పుడు ఐ స్టార్టెడ్ స్లోలీ లెర్నింగ్ టెక్నికల్ అనాలిసిస్. దిస్ ఈజ్ అరౌండ్ 2015-2016, ఓకే, లేటర్ ఆల్సో 2015-2016 టైమ్స్. అండ్ ఒకసారి టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకొని ఫండమెంటల్ అనాలిసిస్ ప్రాక్టీస్ చేశాను నేను. ఫండమెంటల్ అనాలిసిస్లో వాట్ ఐ డిడ్ ఇస్ ఐ డిడ్ ప్రాక్టీస్. వాట్ ప్రాక్టీస్? ఐ రెడ్ యాన్యువల్ రిపోర్ట్స్ అంతే. దెర్ ఆర్ నో కోర్సెస్, నథింగ్, ఓకే, సమ్ బుక్స్, ఓకే, అండ్ ఆ తర్వాత రీడింగ్ యాన్యువల్ రిపోర్ట్ అంతే, నాట్ బేస్డ్ ఆన్ పిఈ, పిబి, బిసి, సిపి, సిపి, డిపి, అవన్నీ కాదు, యాన్యువల్ రిపోర్ట్స్. ఓకే, సో వన్స్, నేను మీకు ఇంతకు ముందు చెప్పాను, వన్స్ వీ రీడ్ యాన్యువల్ రిపోర్ట్, ఓకే, సో దేర్ ఆర్ సమ్ కంపెనీస్, హీరో మోటార్ కార్ప్, ఓకే, నేను మీకు చెప్పాను ఆల్రెడీ, ఐ డోంట్ నో ఇఫ్ ఐ టోల్డ్ యూ, లాస్ట్ 10 ఇయర్స్ యాన్యువల్ రిపోర్ట్ నేను చదివింది, విచ్ ఇస్ హీరో మోటార్స్. ఓకే, సో ఆటో ఇండస్ట్రీ, ఆ తర్వాత వీటన్నిటిని మనం అర్థం చేసుకోవచ్చు ఇఫ్ వీ స్టడీ అన్ యాన్యువల్ రిపోర్ట్. ఆ ఇండస్ట్రీ నేర్చుకోవచ్చు. వాట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ హీరో, వాట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ టీవీఎస్ మోటార్, వాట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఐషర్, ఓకే, వాట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ బజాజ్ ఆటో, సో ఇవన్నీ అర్థమైనాయి. ఓకే, హౌ దీస్ కంపెనీస్ సర్వైవ్డ్, ఓకే, అండ్ ఈ 4 కంపెనీస్ కూడా టుగెదర్ దే కెన్ గ్రో ఇన్ ఇండియా, హౌ దే గ్రో ఇన్ ఇండియా, 4 కంపెనీస్ వెరీ గుడ్గా దే హ్యాడ్ గ్రోన్, సో వాట్ ఈస్ ద రీజన్, రైట్ అండి? అంటే చూడండి, జనరల్గా ఇప్పుడు ఏదైనా కంపెనీ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అండర్ గార్మెంట్స్ ఉందనుకోండి, జాకీ ఈజ్ ఓన్లీ సక్సెస్ఫుల్, ఓకే, మేబీ ఫుట్వేర్ ఉందనుకోండి, మేబీ బాటా అండ్ రిలాక్స్, దెర్ ఆర్ సో మెనీ అదర్ కంపెనీస్, బట్ వాట్ ఈస్ ద రీజన్? 4 కంపెనీస్ హౌ దే సర్వైవ్డ్, హౌ దే జనరేటెడ్ రిటర్న్స్, సో దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. 4 కంపెనీస్, 4 యూనిక్ వేస్, సో దిస్ ఈస్ వాట్ ఐ అండర్స్టూడ్. అండ్ స్లోలీ every company, like for example, ఆ తర్వాత ఐ హ్యాడ్ అండర్స్టూడ్
force motors, VST tillers. This stock had given me good returns, VST tillers, okay, and tarvata escorts. So once okay industry gurinchi ardhamaina tarvata had slowly moved to number of stocks in that industry. Andukane meer ok sari velli previous videos chudandi, auto sector lo had done so many videos, auto ancillaries. Then I came to Mothers and Sumi, Minda, okay, vitannit gurinchi chadavatam modalu pettan. Mothers and Sumi, Minda, so many ancillary companies, right? So our ancillary companies chudandi, GNA axles, lakapothe what is parabolic leaves chestun, Jamna auto, okay, there are so many auto companies, avanni kuda camshafts, okay, ilaga lot of Sundaram fasteners, aa tarvata Sterling tools, these gave very good returns for me. Okay, so this is how I understood auto industry. Atarvata some auto industry tarvata I went into studying FMCG and Marico Britannia. Nen andukane eppudu meeku cheptuntanu Marico ane Britannia is my one of the favorite companies in the FMCG. Okay, so alagalaga, so next industry, industry, okay, so pharma I don't have any knowledge, IT I don't have any knowledge, but I am slowly I am learning. Okay, so that is the reason pharma lo I choose Thyrocare, because this is very easy to understand, at least Thyrocare, Apollo Hospitals, these are the things which I can understand. And in Mitchell Pen specialty chemicals lo there are some companies, okay, which I understood, which are PI Industries, Deepak Nitrite, okay, so veetu paina nenu already videos chesam. Not many companies, chaala mandi aarti, there are so many companies which gave multi baggers, but I understood only few companies, okay, Deepak Nitrite, PI Industries, Elantis Beck ane company, but it did not move. But there is some, maybe I don't know what is the reasons manaku teliyadu why Elantis Beck did not move anedi, I don't know, but this company has a potential, okay. చూడండి, ఓకే, ఐ డోంట్ నో వెన్ ది విల్ దిస్ కంపెనీస్ మూవ్ అనేది మనం ఎప్పుడు చెప్పలేం. సో వన్ థింగ్ ఐ కెన్ టెల్ యూ ఫ్రమ్ లాస్ట్ 10 ఇయర్స్, కంపెనీస్ ఎప్పుడు మూవ్ అవుతాయో మనకు తెలియదు. ఓకే, వెన్ వీ గివ్ అప్ హోప్, ఓకే, వెన్ వీ గివ్ అప్ హోప్ దట్ ఈస్ ద పాయింట్ ద కంపెనీ విల్ మూవ్. ఓకే, సో దీస్ ఆర్ ఇన్ సమ్ స్పెషాలిటీ కెమికల్స్లో నేను ఫోకస్ చేసిన కంపెనీస్. ఓకే, yeah, this ante move avaledu ante, see this company I will show you, it is there here from long time, okay, ee 3500 range lo it is, yeah, see this 3500 ee range lo from so many months nunchi undi. See, for example, COVID fall, let's see this weekly, yeah, so before COVID chudandi this stock is around 3200, now this stock is around 3400. ఓకే, బట్ అదే మీరు దీపక్ నైట్రేట్, పిఐ ఇండస్ట్రీస్, ఇలాంటి స్టాక్స్ చూసారనుకోండి, దే మూవ్ సిగ్నిఫికెంట్ మూవ్ ఇచ్చింది. సో ఇఫ్ యూ సీ కోవిడ్ ఈస్ 1600, నౌ ఇట్ ఈస్ టు 3000, ఆల్మోస్ట్ 2800. సో ఇంత మూవ్ ఇవ్వలేదు అంటున్నాను, బట్ ఐ థింక్ వెరీ సూనర్ ఆర్ లేటర్ దట్ కంపెనీ విల్ గివ్ మూవ్, ఐ డోంట్ నో బట్ వెన్. ఓకే, అండ్ యు నో ఆఫ్టర్ దట్ టెక్నికల్ అనాలిసిస్ నేను లాంగ్ టర్మ్ స్టాక్స్కి, యూ డోంట్ బిలీవ్ మీ, నేను వాట్ ఎవర్ వీ కెన్ డూ దిస్ 10-20 క్రాస్ ఓవర్ ఐ హ్యాడ్ వాట్ ఎవర్ చార్ట్స్ ఇట్ ఈస్ అవైలబుల్ ఫర్ అస్. ఓకే, ఎస్ఎన్పి 500లో ఉన్న స్టాక్స్తో సహా ఐ హ్యాడ్ యూజ్డ్ దిస్ 10, ఐ హ్యాడ్ చెక్డ్ దిస్ 10-20 ఆన్ మంత్లీ టైమ్ ఫ్రేమ్ ఇన్ ఆల్ ద స్టాక్స్ ఇన్ ద సేమ్ వే కన్వర్జెన్స్. Okay, in the same way MRF. So after observing this many charts, so for example there is a student here, for example there is a student called Meena here. If she is understanding last 2 months low, she is seeing 5000 stocks or at least 1000 stocks of MRF, what will happen to her? She will get confidence. Whenever she see the next MRF, she will try to invest. In the same way, when you see 10,000 charts or more than that, you will get the confidence and you will try to use it and you will try to help others doing it. So adhe jarigindi. So when the markets reversed in the March last year, I don't know that
I know this MRF is powerful, but I don't know MRF will give this much returns. So, yeah, so there are so many prediction. One thing, there are so many things I had done right, and many more things I had done wrong. Okay, for example, నేను ఏదైనా స్టాక్ లో ఇన్వెస్ట్ చేసిన లేకపోతే ఏదైనా కావచ్చు, మేబీ ఐ హ్యాడ్ ఓన్లీ 20% ఆర్ 30% సక్సెస్ రేషియో ఇఫ్ యూ కాల్ ఇట్ యాస్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి లేకపోతే ట్రేడింగ్ కానివ్వండి వాట్ ఎవర్, బట్ 20% 30% సక్సెస్ రేషియోతో కూడా ఐ హ్యాడ్ సర్వైవ్డ్. ఓకే, సో సక్సెస్ రేషియో ఈజ్ నాట్ ఇంపార్టెంట్. Okay, if you go wrong, you cut it early, you lose 10 points. But if you go right, you will ride it for 100 points, 200 points, 300 points. So by this, what you will do is, meeru 10 times if you go wrong and 5 times or 3 times, 4 times if you are right, you are good to go. Andarku ardham avutundandi? So these are my learnings, okay, which I taught you. Okay, specifically difficult periods which I faced, okay, are not this COVID crash. Okay, maybe this 2018 period, 2019 period is where I struggled. Okay, so and 2018 period, 2019 period I struggled. And the time lo I understood we should learn the stocks which are running, and that is where I was analyzing relative strength. Once in 2018 2019, almost 2019 2019 complete ayi markets lo fall ochin tarvata into 2020 I understood that pharma based on relative strength. I understood this relative strength I learned from Tom Dorsey. Okay, this is where I understood, okay, so pharma is going to outperform. After pharma, IT. After IT, maybe metal or bank. So this is how we are going good. Before also I applied this, then me cheppanu gold in the market fall. I told you in the market fall right at February, before that only I spotted an opportunity in gold and silver because of relative strength. Okay, so that's it. And maybe I don't remember the dates exactly, periods exactly, because then me cheppanu because I have a less memory power. Okay, no issues, sir. Yeah, but this is the thing. Alage if your relative strength chusetappudu mid caps lok money yeltunda, small cap mid cap universe lok yeltunda, ivanni kuda observe cheyali. Okay, so keep on this chart is very important for us. Even every week you have to go here CNX small cap. Okay, you have to, yeah, maybe 100 or 200 or 400 or Nifty 500. You can use Nifty 500 also. Okay, if you want, these are the same things. Nifty 500 divided by Nifty 50. These things you can do, or CNX 100, whatever it is. Okay, so how these things are doing, you should understand. Or else, what is this thing? And CNX 100, right? Mano use chesedi indaku vachindi kada CNX small cap. And check this on Nifty 50. So every week you have to check this. Okay, so still our guy is the winner, right? See, idi nenu meeku chaala saari cheppina ee point kuda, we touched this point also now. Okay, so see, this moving average is 200 exponential moving average, if I am not wrong. Okay, చూడండి 200 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అబౌవ్ వీఆర్ సస్టైనింగ్. సో లాస్ట్ టైం చూడండి, వెన్ ఇట్ ఈస్ కమింగ్ అబౌవ్ 200 ఎక్స్పోనెన్షియల్ వాట్ హ్యాపెండ్?
So just observe, this is where above 200 and tarvata, this is RS chart, the stocks outperformed. Okay, so the same way, maybe we don't know this may name me already chipen this will come, this may come up to here. Euphoric ga ipothadi market if this is coming here, everything meer pattukunna pratidi parigedtadi, but we should not forget our position sizing, our relative strength, picking of the leaders, holding them, that is important, holding them for the gains. Don't go by target. Oka vishayam nenu meeku cheptan, again these things, don't go by target. CDSL today is 800 or 700. Some people saying pedda pedda vallu, they are saying 350 400 as target. Again and again, why I repeat these things, because we see 300 400 daggara, if you are happy and if you are selling, what is happening is me daggara somebody is buying for larger targets. Okay, so that is what I don't want. Okay, yeah, so this summarizes and that's it from my side. Anything? Moving averages, okay, so very important, always observe the slope of the moving average. Okay, number of the moving average doesn't matter, and meek already cheppanu what does the number mean. Okay, you understand. Okay, so go here, you can see, yeah, so momentum, short term trend, short term supports, uptrend, defensive, oversold, you don't need to use 100. Last point of bulls, but always if idi market idi moving average ila undan kondi, market in bullish, the stock is bullish, whatever the time frame, ila undan kondi it is sideways, ila undan kondi it is downtrend, and especially gurtu pettukondi, so ee clock, okay, especially gurtu pettukondi the straddle. When you are shorting the straddle, try to check the moving average trend. Most of the times, 90% of the times, the straddle triple moving average will be downward. If it is upward, not short it, wait to check the trend. Shouldn't the straddle should be down because you are selling this, right? So always follow this rule. No one will do this analysis, I am telling you. Moving averages ni ilaga no one will use, but we are using. Keep this analysis alive. And inkoka vishayam, if you want to be if you want to give guru dakshana anukunte ganaka, don't share our charts to anyone. Okay, if you have family, teach your wife, teach your brother, teach your sister, teach your nephew, teach your sons, teach your father, mother, anyone. Don't share the charts, especially relative strength charts, 10-20 crossover, convergence. Okay, don't share these things. Even if you share also, people don't learn. That is the problem. Okay, so we can see MRF here also, if you draw like this or like this. If you want to ask me anything, you can ask. And gurtu pettukondi, I bought money into the markets, and two things, and I bought money into the markets number of times. Okay, 10,000, 20,000, 30,000, and it will become zero. I go back again, bring, it will become zero. This happened many times, more than 10 times or 15 times. Okay, once when I got this thing of capital allocation, no more. And one more thing, I have money in the market, and I have money in market, and this is stocks and mutual funds, gold or gold, until these things, all these money I had from the market.
not from my salary or not from my income from the classes. This money what I have today in market is from the market. Okay, and I hope the same will happen to you also. Thank you. And this is true. Okay, people will make money in trading or technical analysis, and people will use this in building their portfolio. Okay, this is true. Not only me, my students are doing the same thing. See, one thing, teaching, I teach everyone the same, but people, person who work hard is the one who will get the benefit of this. Okay. See, don't say like things like this. I don't, nak English raadu, nak chadivina ardham kaadu. These are things you should not say. Okay. I am average student, maybe below average student. But still we are doing good in market. Okay, forget about your past. Ippudu nenu em cheyagalanu, nenu idi cheyalenu, idi cheyalekapotaniki 100 kaaranalu manaku dorakachu, kani cheyagalagataniki oka kaaranam chalu. Okay, that is the difference. Nenu idi cheyalenu anukokandi, ela cheyagalano aalochinchandi. Everything after this, all things, everything comes into the mind. Okay, ee burrakai edaithe undo deenni sarididdukondi, deenni sarididdukondi, ee deenni meeru sarididdukunte anni meer anukunnattu jarugutundi. Okay, that's it from my side. Don't worry, we will have a new class, some classes every week, or if possible at least a month or two times at least I will try to interact with you. Okay, I will try to invite you. Okay, if possible I will ask, I had asked someone and it to teach us about bonds. Okay, I don't know about bonds much, either the token amount if telsu expiry a tarvata some, I asked someone who can explain us about bonds. Okay, I will ask Madhu garu, because some of our students also, next this Sunday evening if everything is okay, Sridhar will talk about some class for us. Okay, aa tarvata kuda I will ask my students to join you also, whoever is doing, okay, I want to share this, we can again come to the class. Okay, so don't worry, we will be together. And if you have any problem also, not a problem in the sense, if you have any question also, you can ask me anytime. Okay, there is no problem for me. Okay, when in doubt, exit. Okay, again you can re-enter, right Andy? మాకు యూట్యూబ్ వీడియోస్ షేర్ చేస్తారు కదండి క్లాసెస్, వాటికి ఏమైనా 6 మంత్స్ వన్ ఇయర్ అటెండ్ ఉంటుందా అంటే మీ ఎప్పుడైనా రిలీజ్? లేదు, నో నథింగ్ లైక్ దిస్, వెన్ ఎవర్ యు వాంట్, వేర్ ఎవర్ యు వాంట్, హౌ ఎవర్ యు వాంట్. థాంక్యూ సార్. యా, if there is any possibility download cheyataniki try cheyandi, maybe I don't know if you can also. Yeah, you can download them, sorry, download chesko. Okay, it is good edukante ee YouTube, you know, right? So I don't know sometimes, but they are there andi, from our videos alage unnai from first batch onwards. I had created new nice playlists. Okay, everything.
ఈవెన్ ఇఫ్ యూ మిస్ సమ్ క్లాస్ ఓకే దెన్ క్లాస్ మిస్ అయిన ఐ హ్యావ్ ఆల్ దోస్ లింక్స్ బట్ దాన్ని మీరు నన్ను అడిగితే ఏంటంటే ఐ విల్ గివ్ యూ సమ్ వై యూ డిడ్ నాట్ సేవ్ ఇట్ వై యూ డిడ్ నాట్ వాచ్ ఇట్ ఇలాంటివి చెప్తాను బట్ ఐ విల్ గివ్ యూ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ క్లాస్ But don't ask me. If you ask, then I'm double birthday. So I have this, all these classes. Last few classes, I am not putting number. Okay. I had missed somewhere the number. Okay. So our number arranges, I will keep this. This is your class. Right. This is 5. This is 4. Okay. This is 3, I don't know, 3, yeah, this is technical analysis 3. Okay. After this, నేను పని చేస్తానండి నేను మీకు కొన్ని క్లాసెస్ షేర్ చేస్తాను ఓకే మేబీ అవి ఫండమెంటల్స్ మీద అవ్వచ్చు లేకపోతే ఆప్షన్స్ మీద అవ్వచ్చు ఓకే గోత్రు అవసరం లేదు బట్ ఇఫ్ యూ వాంట్ గోత్రు ఓకే షూర్ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ సార్ నేను మీ కోర్స్ దేనికైతే జాయిన్ అయ్యాను అదైతే నాకు ఫుల్ఫిల్ అయిందండి మీ మీ పే చేసిన ఫీజు రిటర్న్ వచ్చింది ప్లస్ అన్నిటికన్నా మనీ కాదు కానీ మంచి నాలెడ్జ్ గెయిన్ చేస్తాను మంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగింది జస్ట్ మీకు ఒక థ్యాంక్స్ చెప్పగలుగుతాను అలా అట్ ద సేమ్ టైం మీరు అన్నట్టు వచ్చిన మనీలో కొంచెం ఎప్పటి నుంచి నేను చేస్తున్నాను దాన్ని ఇంకా కంటిన్యూ చేస్తాను అంటే చారిటీకి వచ్చిన మైండ్ లో కొంత వరకు అవ్వాలని అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ హార్ట్ సేయింగ్ ఐ యామ్ వెరీ హ్యాపీ అండ్ కోర్స్ అయితే మాత్రం అంటే నాకు బయట కోర్సు నేను కంపేర్ చేయలేదు నాకు తెలియదు బట్ నేను జాయిన్ అయిన ఇది అయితే ఫుల్ఫిల్ అయింది నేను స్పెండ్ చేసిన టైం నాకు వాల్యుబుల్ అనిపించింది మీ క్లాస్ నేను జాయిన్ అయిన ఫస్ట్ క్లాస్ సార్ ఇది అండ్ ఐ జాయిన్ దిస్ క్లాస్ ఓన్లీ ఫర్ to know how to enter into the bully stock and what I have already and I entered this class only for stop loss and entry points but I learned so much beyond imagination thank you very much thank you Ramesh sir meer cheppina classes ki meer teeskunna fees ki sambandham ledhu sir asalu it is beyond sir I didn't expect this much from your classes and the point and figure Renko are superb sir actually I don't know ee tools unnai ani kuda telusu sir ee class ki raagu mundu anta mundu mee videos chusevandi sir mee channel lo appudu meer konni diagrams ay chupichinappudu this is something unique nen ekkada chodaledu idi nerchukunte manike emanna help avutademo anukunevandi sir ఈ స్టాప్ లాస్ ఎంట్రీ పాయింట్స్ గురించి నేను చాలా చేశాను సార్ గూగుల్లో కాకపోతే మీ ఫ్రీ ఛానల్ యూట్యూబ్ ఛానల్లో నేను చాలా వీడియోస్ చూసి మీరు చాలా సార్లు చెప్పేసరికి ఓకే క్లాస్ లో ఇది చెప్తారని చెప్పి జాయిన్ అయ్యాను థ్యాంక్ యూ అంటే ఒక చిన్న పని అండి మీరు ఒకవేళ అంటే వేరే విధంగా కాదు మీరు మెసేజ్ చేయండి నాకు ఓకే సో అంటే ఉన్నదే కదా మీరు చెప్తుంది ఉన్నదే కదా కొంతమంది ఏంటంటే లేనివన్నీ కూడా పెట్టి స్క్రీన్ షాట్లు పెడతారు ఐ డోంట్ లైక్ ఇట్ బట్ ఉన్నది రేపు పొద్దున ఎవరికైనా ఉపయోగపడుతుంది అని చెప్పి నేను షేర్ చేస్తాను ఎందుకంటే మనకి జాయిన్ అయ్యే ఒకళ్ళిద్దరైనా అట్లీస్ట్ దే విల్ చేంజ్ సో దట్ ఈస్ 11,000 పీపుల్ లో పెద్ద పెద్దగా ఏం పెట్టవసరం లేదు లిటిల్ లిటిల్ ఎంత మీరు తోచింది మీరు రాయండి సో మేబీ సమ్వన్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ సమ్వన్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ సార్ చెప్పండి హలో సార్ నేను ప్రశాంత్ సార్ నేను ఇది నెట్వర్క్ ఇష్యూ ఉంది ఇక్కడ కొంచెం పర్లేదు ప్రశాంత్ సార్ ఇది ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ అవర్ టీమ్మేట్స్ సార్ ఈ ఆర్ఎస్ అనేది మాత్రము లేకుండా డిసిషన్ తీసుకునే అవకాశమే లేదు ఈచ్ అండ్ ఎవ్రీ ఆఫ్ ద స్టూడెంట్ ఎందుకంటే ఆర్ఎస్ఏ మొత్తం అంతా చెప్పేస్తుంది వేరేది ఏది చెప్పదు ద సెకండ్ థింగ్ ఈజ్ మీకు చేతనైతే ఈ ఇండ్లు కట్టుకునేది అని చెప్పి మనకు ఒక కాన్సెప్ట్ ఉంది మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ 50 అనేది లాట్ అవుతుంది అది 75 నుంచి దాని గురించి ఆలోచించండి ఎందుకంటే అది ఇచ్చినంత మనీ వేరేది ఏది ఇయ్యదు దట్ ఈస్ ఎ రెంటల్ ఇన్కమ్ ఫర్ అస్ and also thank you Raghavendra sir nen intaku munche em cheppalenu Raghavendra sir
ఓకే థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ హలో సార్ చెప్పండి అండి త్రిలోక్ గారు చెప్పండి ఐ యామ్ ఫస్ట్ టైం ఇది క్లాస్ అంటే మార్కెట్లోకి స్టార్ట్ రావడమే 2020లో వచ్చాం తర్వాత మీ యూట్యూబ్ ఫీజ్ యూట్యూబ్ ఛానల్ చూసే నేను జాయిన్ కావాలి అనుకొని మా జనవరిలో అడిగాను సార్ మేము అప్పుడు ఓన్లీ లేవని మళ్ళా మార్చిలో నేను జనవరి పోతే ఎట్లా కావాలని అయ్యాను సార్ మీ డీపీ ఒకటి నాకు మీ యూట్యూబ్ ఛానల్ హ్యాపీ యువర్ జాయిన్ అండ్ ఆల్సో టీమ్మేట్స్ ఆల్ సీజర్ అండ్ ప్రశాంత్ గోపి రాజ్ తెరా నేమ్స్ ఓన్లీ ఐ రిమెంబర్ అండ్ అన్ నెంబర్స్ ఇస్ నోట్ డౌన్ ఎవ్రీబడి యూస్ హ్యావ్ థ్యాంక్స్ సార్ థ్యాంక్ యూ సార్ యూ గివింగ్ దిస్ నాలెడ్జ్ Thank you. And also one more thing I need to appreciate. Manaku notes rasin daniki Sridhar ki we need to appreciate all of the team members. Endukante chaana kashtapadi rasinadu ba rasinadu. Thank you Sridhar. Thank you very much. Yes. Thank you Sridhar. Rajesh cheppandi. అంటే ఎప్పుడు ఫస్ట్ లో నేనే యాక్టివ్ ఉండేవాడిని కొంచెం రంజాన్ స్టార్ట్ అయిన తర్వాత ఫ్యామిలీలో కొంతమంది కోవిడ్ వచ్చి నేను చాలా ఎక్కువ అటెండ్ కాలిపోయాలి క్లాసెస్ బట్ లెట్ యు నో సార్ అంతే సార్ అండ్ నేను ఏం మాట్లాడాలనుకున్నా అంటే నేను ఈ కోర్స్ కి రాకముందు నేనైతే హానెస్ట్ గా చాలా కోర్సెస్ వెళ్ళాను సార్ కంపెలింగ్ కోసం కాదు బట్ ఐ వాంటెడ్ టు నో వాట్స్ యాక్చువల్లీ స్టాక్ మార్కెట్ రియాలిటీగా అసలు వెనక్కి ఎలా రన్ అవుతుంది దాన్ని ఎలా తీసుకోవాలి ఒక రియల్ గా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయగలరని చాలా సెర్చ్ చేయడం కోసం నేను ఒక ఈ కోర్స్ లో మనకి రైట్ చెప్పట్లేదు ఆ కోర్స్ లో చెప్తారేమో అని నార్త్ హిందీ వాళ్ళవి మన వాళ్ళు అన్ని విధాలుగా వెళ్ళా ఓన్లీ మీకు ఆల్రెడీ సెమినార్ లో కూడా చెప్పాను అంటే టీమ్ కోసం చెప్తున్నాను సార్ వాళ్ళు తెలియాలని సో ఏంటంటే ఏదో ఒక స్ట్రాటజీ సెల్ చేస్తున్నారు కానీ వాళ్ళు రియల్ నాలెడ్జ్ వాళ్ళు అందించాలన్న దాంతో లేదు నేను అందరిని అనట్లేదు సార్ బట్ మోస్ట్ ఆఫ్ ద మార్కెట్ ఈస్ హ్యాపెనింగ్ ఫర్ ద స్టాక్ మార్కెట్ వెనకాల ఎక్కువ బయట అదే జరుగుతుంది బట్ ఈ కోర్స్ వచ్చిన తర్వాత స్టార్టింగ్ లో నాకున్న కన్ఫ్యూషన్స్ మధ్యలో ఎక్కువ శాతం ఉండే ఇంకా డౌట్స్ పెరిగిపోవడం అంటే బికాస్ వీఆర్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ కాబట్టి అట్లా మైండ్ అవుతుంది బట్ బై ద ఎండ్ ఆఫ్ ద టైమ్ నాకైతే ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఇచ్చిందంటే ఐ హ్యావ్ ఎ బ్యాక్ బోన్ నౌ వేర్ ఐ కెన్ యునో సిట్ రిలాక్స్ఫుల్లీ అండ్ మేక్ మై సెల్ఫ్ ఆఫ్ సంథింగ్ అండ్ It's really for me a very great conviction, sir. Only as me course tone, it's opened my eyes. I'm really enlightened. There is no price worthy for your course and for the knowledge which you have shared. We always wanted you to continue and do these works. Thank you very much from the bottom of the heart. And other participants, under we are all as a team, sir. And we'll always be there for anything from our side, anything we has to share or we have to support also, sir. Really thank you everybody same like only right Rajesh thank you I'm very yeah. happy yeah. Kalyan ok nimisham sir about vachesi nenu idi mudo class mudo course nenu chestu undedi ekkadiki chaana courses chesina sir ఏమి అంటే అందరి దగ్గర ఉండేదానికి ఇక్కడ ఉండేదానికి డిఫరెన్స్ ఏమి అంటే వేరే దగ్గర అంతా వన్ వే ట్రాఫిక్ వాళ్ళు ఏదో చెప్తారు డౌట్లు ఉంటాయి నేను అడిగే డౌట్లు 100 ఉంటాయి ఇప్పుడు మిమ్మల్ని డౌట్ కాకుండా నేను మధునో ఆనందో సునీల్నో ఎవరికొరికి ఫోన్ చేస్తే టకాన ఆడే డౌట్ క్లియర్ అయిపోతుంది ఆ ఫ్లెక్సిబిలిటీ ఆ క్వశ్చన్ అడిగేది ఎక్కడా లేదు మీ అందరికి అప్పీల్ చేస్తుంది ఏమంటే మనం ఇంకో కోర్సు చేయాల్సిన అవసరం లేదు ఇప్పటి నుంచి ఏదైతే ఉందో మళ్ళీ దీని నుంచే ఫస్ట్ నుంచి రండి అంతే నేను అదే నా మెయిన్ ఎయిమ్ అదే ఇంకో మన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఇంకొక దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు అవసరమే లేదు నేను చెప్తున్నాను కదా ఏమన్నా ఉంటే నాకు ఫోన్ చేయండి ఆడ శ్రీధర్ ఉన్నాడు ఇంకా కళ్యాణ్ ఉన్నాడు చాలా మంది ఉన్నారు ఇక్కడ మంచిగా ఉన్నోళ్ళు ఏమన్నా ఉండి ఏమన్నా కానీ సాయం కావాలంటే మనం కూర్చొని చూసుకుందాం అంతకు మించి ఇది మనకి ఏమి ఇది తెలియదు అది తెలియదు నేను ఇంకో కోర్స్ చేస్తాను ఇంకో కోర్స్ చేస్తాను నథింగ్ అసలు బయట ఏమి చెప్పరు ఓన్లీ డబ్బుల కోసం మాత్రమే చెప్తారు
వాళ్ళది వాళ్ళ చేతిలో ఏదో ఉంటుంది, వాళ్ళు దులిపేసుకుంటారు, వాళ్ళు పోతారు అంతే. మనది ఇట్లా కాదు, ఇడ ఈడ గ్రూపులు ఉన్నాయి, ఈడ అవసరమైతే మాట్లాడేదానికి సీనియర్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు, డౌట్స్ క్లియర్. ఓన్లీ విత్ ఇన్ ఎ సింగిల్ కాల్ ఎవరో ఒకరు కాంటాక్ట్ అయిపోతారు సార్. మీ టీం మాత్రం నేను రియల్లీ అప్రిషియేట్ చేస్తున్నా సార్, ఎందుకంటే ఇట్లాంటి టీం మీకు దొరకదు. యు ఆర్ బ్లెస్డ్ విత్ యువర్ టీమ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ అండి, రైట్. Yes, sir. I do agree, sir. Team really, really supporting. మీరు ఏదైతే ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారో they are doing it, sir. మీరు ఏది చేయాలనుకున్నా they are 100% doing it. Right. We definitely received each and every person of it. Right, and oka sorry andi nenu meeku cheptanu everyone, because one thing nenu koncham manaki learning paina ekkuva ఫోకస్ మనకి ఉండాలి, ఓకే, నాయిస్ పైన ఉండకూడదు, లెర్నింగ్ పైన ఎక్కువ ఫోకస్ ఉండాలని ఐ బిహేవ్డ్ ఓకే స్ట్రిక్ట్ విత్ యూ, ఓకే. అండ్ గుర్తుపెట్టుకోండి దట్ ఈస్ ఫర్ యూ ఓన్లీ, ఓకే అండి. సో దట్ ఈస్ ద రీజన్ మనకి త్వరగా వీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద సబ్జెక్ట్, ఓకే. సో మేబీ సమ్టైమ్స్ నేను మిమ్మల్ని మీ క్వశ్చన్ని అర్థం చేసుకో ఉండకపోవచ్చు, మేబీ నేను కొన్నిసార్లు మిమ్మల్ని హర్ట్ చేసి ఉండొచ్చు, బట్ అవన్నీ కూడా ఇప్పుడు ఇట్ విల్ బీ క్లియర్. ఎందుకంటే ఓకే మీకు అర్థమవుతుంది, ఓకే ఇది జరిగింది, ఓకే మేబీ సా ఈ దీనివల్ల సార్ వాట్ వీ కెన్ సే దీని ఇది జరగటం మన మంచి కోసమే అని ఒకటి మీకు అర్థమై ఉండొచ్చు, ఓకే. సో దట్ ఈస్ ద రీజన్ నేను అంత హార్ష్గా ఉండటానికి, బట్ నథింగ్, ఓకే. సో అవన్నీ కూడా నేను వెంటనే ఐ విల్ forget, because adi part endukante manam subject nunchi deviate avakoddu, we should be focusing an cheppi maybe sometimes nen meetho harsh ga undundach. Hi sir, my course inta deep ga untundane aithe nenu asalu expect cheyala sir. First rs kaane ep end of kaane chaala deep sir, chaala knowledgeable. ఎంతో ఎగ్జైట్మెంట్, ఎంతో డీప్ గా మీరు చెప్పిన కాన్సెప్ట్స్ బాగా అనిపించాయి సార్. సింపుల్ గా చెప్పాలంటే సార్, ఒక ఇది మన లివింగ్ కి భగవద్గీత బైబుల్ ఎట్లనా సార్, టెక్నికల్ అనాలిసిస్ స్టాక్స్ కి మీ కోర్స్ ఎట్లా సార్? థ్యాంక్స్ అ లాట్ సార్. నిజం సార్, ఇది అతిశయోక్తిత కాదు సార్, ఇట్స్ రియల్లీ ఇట్స్ అ డీప్ ఫీలింగ్. నిజంగానే అట్లే వస్తాం సార్, ఇంకేం అవసరం లేదు సార్, మీ కోర్స్ ఉంటే చాలా అంతే. ఈ మీ కోర్స్ చెప్పిన ఫాలో అయితే డెఫినెట్లీ వి విల్ గ్రో త్రూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే సార్, అది కరెక్ట్ సార్. నేను ఫస్ట్ ఫోన్ చేయడం, నాకు నాలెడ్జ్ దీని మీద ఏమాత్రం నాలెడ్జ్ లేదు. ఫస్ట్ మీకు ఫోన్ చేశారు, నాకు ఎందుకు నాలెడ్జ్ సార్ అడిగాను. రైట్ అండి. అయితే ఇప్పుడు ఈ రెనుకో మీద మాత్రం మంచి అవగాహన ఉంటుంది సార్ నాకు. ఇది కూడా మీ గురించి నాకేం తెలియదు, మా ఫ్రెండ్ రామనారాయణ అన్నాడు, ఆయన చెప్పాడు సార్ ఒకసారి క్లాస్కి వెళ్ళండి, గైడ్ అవసరం అన్నాడు. ఓకే సార్, బాగా నాకైతే బాగా అండర్స్టాండింగ్ అయింది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సో సార్, యాక్చువల్గా నేను ఫస్ట్ ఎక్కువ యూట్యూబ్ ఛానల్ బాగా ఫాలో అయ్యాను సార్. ఎక్కువ చూసేవాడిని అంటే అనాలిసిస్ కానీ అవి చూసేవాడిని. సో దాని ద్వారా వర్క్ షాప్ అటెండ్ అయ్యాను సార్. బట్ వర్క్ షాప్లో ఏమిటంటే నాకు బేసిక్స్ అంత ఐడియా లేకపోవడం వల్ల ఏమో అంత ఎక్కువ ప్రాక్టీస్ చేయలేదు, లేకపోతే తెలియదు సార్. ఎట్లయినా మళ్ళీ అటెండ్ అవ్వాలని కోర్స్ చేయని సార్. ఇట్స్ వెరీ యూస్ఫుల్, థ్యాంక్ యూ ఫ్రమ్ బై బాటమ్ ఆఫ్ మై హార్ట్ సార్. ఐ కెన్ సే దట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్, మధు గారు కానీ, ఆనంద్ గారు కానీ, కృష్ణ గారు, ఎవ్రీవన్. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్ అండి. సో ఇంకొక విషయం అండి గుర్తుపెట్టుకోండి, సి ఇప్పటికి మీకు అర్థమై ఉంటుంది. సో వాట్ ఐ మీన్ ఈజ్ ఐ డోంట్ గో బిహైండ్ ద మనీ, ఓకే. ఇన్ ద సేమ్ వే నేను మిమ్మల్ని బట్ మన ఆ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దే హ్యాడ్ బీన్ టేకెన్ కేర్ ఆఫ్. ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ కానివ్వండి, జాబ్ రిక్వైర్మెంట్స్ కానివ్వండి, ఫ్యామిలీ రిక్వైర్మెంట్స్ కానివ్వండి, ఇవన్నీ దే హ్యాడ్ బీన్ టేకెన్ కేర్ ఆఫ్ బై ద సుప్రీం, ఓకే, హూ ఈజ్ గాడ్, వీ బిలీవ్. ఇన్ ద సేమ్ వే మీరు కూడా మనీ కోసం పాకులు అడగండి. మనీ ఈజ్ అ బై ప్రోడక్ట్, ఓకే. ఆ ప్రాసెస్ ఏంటో తెలుసుకోండి, ఓకే. ఈ ప్రాసెస్ ఇలా ఇలా చేయాలి, ఇలా దాన్ని మీ డ్యూటీ ఏదైతే ఉందో, పర్సనల్ లైఫ్ కానివ్వండి, ప్రొఫెషనల్ లైఫ్ కానివ్వండి, ట్రేడింగ్ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, మీ డ్యూటీ ఏదైతే ఉందో అది ప్రాపర్గా చేయండి. హౌ టు నో ప్రాపర్, మనం ఆల్రెడీ కోర్సులో డిస్కస్ చేసాం. దీస్ ఆర్ ద ప్రాపర్ మెథడ్స్, ఇవి ప్రాపర్గా చేయండి. స్లోలీ స్లోలీ మిగతావన్నీ మీ దగ్గరకు వచ్చేస్తుంది. యూ విల్ బీ లైక్ ఎ మ్యాగ్నెట్,
ఓకే. రేపు పొద్దున నెక్స్ట్ కోర్స్ నేను జాయిన్ చేసిన చూడండి, నేను కోర్స్ ఆర్ వర్క్షాప్ 2 మెంబర్స్తో 3 మెంబర్స్తో నేను చెప్పాను, అలాగే మీలాగా 40 మెంబర్స్కి కూడా నేను టీచ్ చేశాను. సో ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ మీ, 2 మెంబర్స్ 3 మెంబర్స్ అయినా సేమ్ సబ్జెక్ట్ సేమ్ జోష్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్, 40 మెంబర్స్ 50 మెంబర్స్ అయినా ఐ విల్ బీ ద సేమ్ వే. ఓకే, ఇన్ ద సేమ్ వే మీరు కూడా 10,000 వచ్చినా 1 lakh వచ్చినా ఒకసారి మీ స్టాప్ లాసెస్ హిట్ అయ్యి -20,000 వెళ్ళినా స్టే ద సేమ్. ఓకే, చెప్పండి. రేవతి గారు మీ వాయిస్ వినిపించట్లేదా అండి, కట్ అయిపోతుంది. వాయిస్ కట్ అవుతుంది. ఓకే ఓకే, పర్లేదు ఇప్పుడు బాగానే ఉంది ఇప్పుడు. చేయండి, దేర్ మేబీ ఓకే, కొన్నిసార్లు మేబీ కొంతమందిని ఐ మే నాట్ హ్యావ్ సాటిస్ఫైడ్, ఓకే, కొంతమంది మేబీ స్టిల్ నాట్ సాటిస్ఫైడ్, అలా కూడా ఉండొచ్చు. ఓకే, ఇంకొకసారి నా నివేదన ఏంటంటే, ఇంకొకసారి మళ్ళీ మరలా క్లాసెస్ని స్టార్ట్ చేయండి. ఓకే, అప్పుడు మళ్ళీ అప్పుడు కూడా మీరు ఇంకా సాటిస్ఫై అవ్వకపోతే మళ్ళీ నా దగ్గరికి ఒకసారి రండి. ఓకే, ప్రాబ్లం ఏంటో అప్పుడు మనం చూద్దాం. నాకు తెలుసు 99% ఉండదు, బట్ మేబీ 1 or 2 పీపుల్ మే ఫేస్ ద ఇష్యూ. ఇంకొకసారి కోర్స్ మొత్తం కంప్లీట్ చేయండి. ఇట్ విల్ టేక్ టైమ్, బట్ టైం ఇస్తేనే మనకి మార్కెట్స్లోనూ మనకి రిటర్న్స్ వస్తాయి. ఓకే, చెప్పండి అండి మీరు. రావతి గారు కంటిన్యూ చేయండి ప్లీజ్. ఇప్పుడు వినిపిస్తుందా సార్ మాట? వినిపిస్తుందండి. ఓకే సార్, యాక్చువల్లీ ఇంకా క్లాసెస్ ఉండవు అంటేనే అసలు చాలా బాధగా ఉంది సార్, రోజు ఇంత వెయిట్ చేస్తూ ఉన్నాం. అండ్ ఇంకేం చెప్పాలో కూడా తెలియట్లేదు, మొత్తం మన టీమ్మేట్స్ అంతా చెప్పేశారు. బట్ ఒకటి పాయింట్ మాత్రం నేను చెప్తాను సార్, రీటైల్ ట్రేడర్స్కి మీ క్లాస్ అండ్ మీరు లైఫ్ చేంజర్ సార్, అంతే, అది మాత్రం నేను చెప్పగలను ష్యూర్గా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అండ్ సీనియర్స్ అందరికి కూడా చాలా థ్యాంక్స్ సార్, మమ్మల్ని గైడ్ చేస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ, ఏ డౌట్స్ వచ్చినా సరే ఎప్పుడు అప్రోచ్ అయినా ఎవరు నో చెప్పలేదు. ఆనంద్ సార్ కానీ, మధు సార్ కానీ, ఎవరైనా సరే థ్యాంక్ యూ సో మచ్ అందరికి పేరు పేరున. సార్ గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి. సార్ యాక్చువల్లీ నేను ఏదో నేను మీ యూట్యూబ్ వీడియోస్ 90% చూస్తాను సార్, ఏదో నేర్చుకుందాం ఇంకా ఉంది అని ఎంతో రీసెర్చ్ చేసి ఎన్నో అనుమానాలతోనే జాయిన్ అయ్యానండి ఇందులో. కానీ మీరు నేర్పించడం కాదు సార్, టోటల్లీ మార్చేశారు నన్ను. నేను నిజంగా అసలు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నానండి. లాసా లాభమా అనేది తర్వాత విషయం, కానీ మార్కెట్ లో అయితే చాలా ఎక్కువ కాలం ఉంటాను అనేది స్ట్రాంగ్ గా చెప్పగలను. రాయికి మరి రోజు దెబ్బలు తగిలితే ఏమవుతుంది, అదే జరుగుతుంది, మారిపోతుంది. చెప్పండి. గుడ్ ఈవినింగ్ అమ్మ. సార్ మీరు ప్రతి ఈచ్ పాయింట్ బాగా చెప్పారు సార్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అమ్మ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ సార్, నేను నాయుడు మాట్లాడుతున్నాను. చెప్పండి అండి, చెప్పండి సార్. యాక్చువల్గా స్టార్టింగ్ నేను 2-3 lakhs క్యాపిటల్ పట్టుకొని ఈ టెలిగ్రామ్లో రికమెండేషన్స్ని చూసి బై చేసేవాడిని. నాకేంటంటే లేదు, నేర్చుకోవాలి కాన్ఫిడెంట్గా, ఇండివిజువల్గా నాకు నేను ట్రేడింగ్ చేయాలని చెప్పి డెసిషన్ తీసుకున్న తర్వాత, మీ థర్డ్ బ్యాచ్ అనుకుంటా, బి అనిల్ కుమార్, తను నా క్లోజ్ ఫ్రెండ్ సార్. తను నా క్లోజ్ ఫ్రెండ్, తను చెప్పాడు అనమాట, సార్ క్లాసెస్ అటెండ్ అవ్వు,
అని చెప్పి. అంటే యాక్చువల్ గా చెప్పాలంటే తను వీడియోస్ పంపిస్తే కూడా నేను చూడొచ్చు, కానీ అయినా సరే తను లేదు విను క్లాసెస్ అటెండ్ అవ్వు ఏ ప్రాబ్లం లేదు అన్నాడు. యాక్చువల్ మీకు సారీ చెప్పాలి సార్, నేను స్టార్టింగ్ రోజు మీ క్లాసెస్ అటెండ్ అయినప్పుడు మీకు మెసేజ్ పెట్టాను సార్, మా అప్పుడు 9000 ఉండేది ఇప్పుడు 15000 చేశారు పెంచేశారు అని చెప్పి కొద్దిగా చైల్డిష్ గా నేనే మెయిల్ మెసేజ్ పెట్టాను మీకు. కానీ నాకు ఇప్పుడు అనిపిస్తుంది సార్, మీ క్లాస్ కి ఒక 50000 ఇచ్చినా కూడా తప్పలేదని. అది అంటే ఒక 15 క్లాసెస్ లోనే అర్థమైంది సార్, అంటే మీ క్లాసెస్ అసలు తక్కువ అని కా అంటే అసలు డబ్బుతో వెలకట్టలేమని. నేను లాస్ట్ 15-20 క్లాసెస్ కొద్దిగా ఇర్రెగ్యులర్ అయిపోయాను సార్, అంటే ఇంట్లో వైఫ్ కి కోవిడ్ రావడం వల్ల. కానీ కాన్ఫిడెంట్ అయితే ఉంది సార్, అంటే మీ క్లాసెస్ మళ్ళీ విని నా సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మార్కెట్ లో నేను చేయగలను అని ఒక కాన్ఫిడెంట్ అయితే వచ్చింది. స్లోలీ వెళ్ళండి. ఓకే, మార్కెట్స్ చూడండి, ఇవాళ ఉంటాయి రేపు ఉంటాయి 10 సంవత్సరాల తర్వాత కూడా ఉంటాయి. సో స్లోలీ ఒక చిన్న చిన్న అడుగులు వేయండి, అడుగులు వేయటం మాత్రం ఆపకండి. సీనియర్స్ కూడా మెయిన్ సార్, చాలా థ్యాంక్స్ చెప్పాలి. యాక్చువల్ గా స్టార్టింగ్ సీనియర్స్ క్లాస్ అనుకుంటా, వాళ్ళు చెప్తుంటే నాకు అనిపించేది అసలు వీళ్ళు ఎంత సెల్ఫ్లెస్ గా అసలు ఏమి ఆశించకుండా గురువు గారు అంటే సార్ గురించి ఇంత టైం స్పెండ్ చేస్తున్నారు అని చాలా ఆశ్చర్యం చేసింది సార్. అంటే మేము కూడా మెల్లిగా అలా చేంజ్ అవ్వాలని మాకు మేము అనుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. తప్పకుండా అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో నో వరీస్ అండి, నెక్స్ట్ మండే మనం మండే ఆర్ ట్యూస్డే సమ్ నెక్స్ట్ వీక్ లో కలుద్దాం, మళ్ళీ కలుద్దాము. ఓకే, ఇంకొకసారి కలుద్దాము. అగైన్ మళ్ళీ నేను సంథింగ్ ఐ విల్ బ్రింగ్ సంథింగ్ ఓకే, మనందరం మళ్ళీ కలవటానికి నేను ఆపర్చునిటీస్ తీసుకుంటాను ఎలాగైనా. ఓకే, మేబీ ఫండమెంటల్స్గా కొద్దిగా డిస్కస్ చేయటము, ఇంకోటి నాకు ఇప్పుడు ఇంటికి వచ్చేసాను నేను. ఓకే, ఆల్రెడీ 3-4 డేస్ అవుతుంది, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఓకే, సో ఇంట్లో ఉంటాను కాబట్టి నేను ఐ విల్ ట్రై నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అయ్యే లోపు ఆర్ నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అయినా కానీ వి విల్ బి ఇంటరాక్టింగ్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ అండి. ఇంకొకటి అండి, లైక్ మీ సీనియర్స్ లాగా మీరు కూడా యు ఆర్ డూయింగ్ సంథింగ్స్ ఓకే గుడ్, ఓకే తప్పకుండా మధుతో మాట్లాడండి. ఓకే, అండ్ మీరు కూడా మీ జూనియర్స్కి మీ సీనియర్స్కి కూడా మీరు క్లాసులు తీసుకునే విధంగా మనం ప్లాన్ చేద్దాం. ఓకే, ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ దిస్ థింగ్. షూర్ సార్ ఎస్ సార్. మేబీ ఎంఆర్ఎఫ్ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఆర్ రెన్కో పాయింట్ అండ్ ఫిగర్ ఎనీథింగ్. ఓకే, సో ఇంట్రాడే ట్రేడింగ్ ఆర్ ఆప్షన్ స్ట్రాడల్ ఎనీథింగ్. స్టిల్ నౌ స్ట్రాడల్స్ గురించి ఇప్పటి వరకు మన క్లాసెస్లో నేను తప్ప మన స్టూడెంట్స్ ఎవరు డిస్కస్ చేయలేదు. మేబీ ఇఫ్ కళ్యాణ్ ఈజ్ ఫైండింగ్, కళ్యాణ్ విల్ డూ ఇట్. ఓకే, శ్రీధర్ విల్ డూ ఇంట్రాడే, ఆర్ గోపి విల్ అగైన్ టాక్ ఆన్ కన్వర్జెన్సెస్. ఓకే, ఐ డోంట్ నో. ఓకే, మేబీ రాజేష్ విల్ అగైన్ టాక్ ఆన్ ఇంట్రాడే, ఐ డోంట్ నో. ఓకే, సో స్లోగా, నాట్ నౌ. ఓకే, ఇప్పుడైనా కానివ్వండి, ఐఎమ్ రెడీ. నెక్స్ట్ వన్ మంత్ ఆర్ నెక్స్ట్ 1 ఇయర్లో అయినా కానివ్వండి, ప్లీజ్ కమ్ అప్. ఓకే, డెఫినెట్లీ సార్, ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఇట్ ఫర్ us ఆల్సో. ఓకే, సో అందరు మాట్లాడారా అండి? థ్యాంక్ యూ. ఎస్ సార్. హలో. ఎస్ సార్, నేను అరుణ్ సార్. అరుణ్ చెప్పండి. అందరూ మాట్లాడారు సార్, నేను చెప్పాలనుకుని అందరూ చెప్పారు, ఫ్రెండ్స్ అందరూ. థ్యాంక్ యూ సార్, అంతకన్నా ఎక్కువ చెప్పలేము, ఎంత చెప్పినా మీకు తక్కువ. అసలు నేను అసలు ఇక్కడికి వచ్చింది 0 నాలెడ్జ్ సార్. నెక్స్ట్ చాలా హ్యూజ్ అమౌంట్ పోగొట్టుకున్నాను, కానీ ఇప్పుడు చాలా నాకు కాన్ఫిడెంట్ వచ్చింది సార్. చాలా అసలు మీకు మెసేజ్ కూడా అదే చేశాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ నమస్తే సార్, సుధాకర్ సార్ నా పేరు, నెల్లూరు జిల్లా. నమస్తే అండి సుధాకర్ గారు, చెప్పండి. సార్ యాక్చువల్ గా నేను మీ ఆర్ఎస్ స్టూడెంట్ సార్, ఆర్ఎస్ వెబినార్ చేశారు సార్, అప్పటి నుంచి దాన్ని అలానే మెయింటైన్ చేశాను, కానీ మధ్యలో గ్యాప్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు జాయిన్ అయ్యాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే,
చూడండి మధ్యలో మీకు ఎవరికైనా డౌట్ వచ్చినా, ఓకే మీకు ఎవరికైనా డౌట్ వచ్చినా, ఎవరైనా కావచ్చు, సుధాకర్ గారు కావచ్చు, అరుణ్ కావచ్చు, ఎవరైనా మన సీనియర్ మీ సీనియర్స్, ఓకే ఆర్ నేనైనా, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్, ఆనంద్ను మధునో లేకపోతే ఇంకొకరు ఒకరు సునీలో లేకపోతే వాసు ఎవరిని ఒకరు యూ కాంటాక్ట్ దెమ్, ఆ డౌట్ క్లియర్ చేసుకోండి. ఓకే ఇంకా లేదు అనుకుంటే ఐ విల్ నన్ను కాంటాక్ట్ చేయండి. ఓకే హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. మీ క్లాసెస్ తర్వాత చాలా కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది సార్. అంతకు ముందు కొంచెం నెగిటివ్ వచ్చినా లేకపోతే కొంచెం పాజిటివ్ వచ్చినా బయటకు ఎగ్జిట్ అయిపోదాము అనే టెంప్టేషన్ ఉండే సార్. ఇప్పుడు ఐదర్ ఎస్ఎల్ అయినా హిట్ అవ్వాలి లేకపోతే నేను అనుకున్న మూమెంట్ అయినా రావాలి అని ఎంత కాన్ఫిడెన్స్ బిల్డ్ చేశారు సార్. లైక్ నౌ వీఆర్ ట్రేడింగ్ లైక్ రోబోస్ మీరు చెప్పినట్టుగా. చాలా థ్యాంక్ యూ సార్, చాలా థ్యాంక్ యూ. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్ ఎక్సలెంట్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే ఓకే అండి, ఐ ఆల్సో డోంట్ వాంట్ టు క్లోజ్ ద క్లాస్ బట్ ఐ విల్ కమ్ అగైన్, సో అందుకనే ఐ విల్ క్లోజ్ ద క్లాస్. బట్ ఐఎమ్ సారీ అండి ఇఫ్ ఎనీథింగ్ ఐ హ్యాడ్ డన్ రాంగ్. ఓకే అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీవన్, మై స్టూడెంట్స్, యు ఆర్ మై స్టూడెంట్స్. ఓకే యు ఆర్ డిఫరెంట్, గుర్తుపెట్టుకోండి, యు ఆర్ డిఫరెంట్, యు ఆర్ మై స్టూడెంట్స్, యు ఆర్ డిఫరెంట్. ఓకే యు ఆర్, నేను మీకు చెప్పనండి ఒక విషయం, యు ఆర్ 5% of the others. Okay, andi 5% manam first lo maatladukunna, who will, who can make money, who will kadu, who can make money in market, satta unna vallu aa 5% lo you are already there. Okay, dani ela use cheskuntaru, you should, nenu meeku anta nenu meeku mundu cheppanu, I had transferred all the programs into your computer, me responsibility to install them, and you have this, you are this 5%, I have that confidence sir. Meer em chesinaru telusa sir, ma andarki hello cheppandi sir, meeru mee villandarki evarki telusonle teldo naaku teldu gaane, meerandarki ma body lo drugs ekkistaru chudandi sir, ante ee psychology anedi okati untundi, adi entha mandiki telusona naaku teldu gaane, mentally ga manamu ఈ దీనికి ఈ క్లాసెస్ ద్వారా ఇట్లా అయిపోయినాం సార్ మేము. అంటే మీరు చెప్పేది ఎట్లా అంటే దానికి అలవడిపోయినాం సార్ మనం, మార్కెట్ ని ఏ దృష్టిలో చూడాలని, సో వి ఆర్ ఇన్ టాప్ 5, ఐ నో ఇట్, రైట్ అండి. థ్యాంక్యూ సార్, థ్యాంక్యూ. అండ్ ఆల్సో ఐఎమ్ అప్లింగ్ ఇంకోటి ఆప్షన్స్ లోకి దడుగ్గని చెప్పి దుంకేయకుండా కొంచెం నెమ్మది 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 నెమ్మదికి వెళ్ళండి, అంటిల్ అన్లెస్ మనకి ఏమంటారు ఈ ఎంఆర్ఎఫ్ ఇవి ఇవి మొత్తం అంత పొజిషన్స్ అన్ని మీరు బాగా అయినాము మాకు డబ్బులు వస్తున్నాయి అన్నప్పుడు మాత్రము అబ్జర్వేషన్ లో ఉండండి ఆప్షన్స్, కానీ జంపింగ్ కావద్దండి అంతే. రైట్, థాంక్యూ, వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే యు హావ్, యు షుడ్ హావ్ బ్యాకప్. ఎస్ అండి, ఎస్ సిద్ధు గారు, వి ఆర్ ఆర్ఎస్. ఓకే అండ్ వి విల్ అవుట్ పర్ఫార్మ్ అదర్స్, ఎస్ యు ఆర్ రైట్. అండ్ మన క్లాస్ లో కొంతమంది మాట్లాడుతుంటాను సార్, నేను రెగ్యులర్ గా మన బ్యాచ్ లో టీసీ బ్యాచ్, వెరీ గుడ్. వాళ్ళు ఏదైనా చార్ట్ కానీ ఏదైనా ప్రైస్ ఏదైనా ఈ ప్రైస్ కి అమ్ముతున్నాను అని అడిగితే నేను స్టాప్ లాస్ ఎలా క్యాల్కులేట్ చేసావు అని అడుగుతాను సార్. అసలు స్టాప్ లాస్ లేకుండా చార్ట్ పెట్టద్దు అని చెప్తాను సార్. రైట్ అండి, ఇట్ ఈస్ 100% ట్రూ. అసలు ఎంటర్ కావద్దు స్టాక్ లోకి అని చెప్తాను సార్. రైట్ అండి, రైట్. ఓకే అండి, అందరూ మాట్లాడారు. ఓకే సో ఆల్ ద బెస్ట్ అండి. ఓకే ఈచ్ వన్ ఆఫ్ యూ అండి. ఓకే అందరి పేర్లు సుధాకర్ గారు, ఓకే అందరికి, గోపి గారు, అరుణ్ గారు, దేవిక, గోపాల్, హరిగోపాల్ గారు, కళ్యాణ్ గారు, మీనా గారు, నాయుడు గారు, ప్రశాంత్ గారు, రఘు గారు, రాజశేఖర్ గారు, రమణ గారు, రమేష్, రంగస్వామి, రాజేష్, రేవతి, సతీష్ కుమార్, సిద్ధు, శ్రీధర్, వెంకటప్ప రెడ్డి అండ్ మిగతా మన క్లాస్మేట్స్ అందరికీ కూడా ఓకే ఆల్ ద బెస్ట్ అండి, థ్యాంక్ యూ. ఓకే అండి, ఓకే సో ఐ విల్ టేక్ లీవ్. రావట్లేదు. Okay. Sir, voice breakup. Okay, Andy. Coming out, sir.
థ్యాంక్ యూ అండి. సార్ మీ వాయిస్ అసలు ఏమీ రావట్లేదు సార్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి ఎవ్రీ వన్, థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ, టేక్ కేర్.